హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ మిల్క్ నేను మీ భవానీ ఫుటెక్ ఈ రోజు వీడియో వచ్చేసి నా పర్సనల్ లైఫ్లో నాకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ వ్యక్తి ఈరో ఎవరంటే మా నాయనమ్మ సో నేను చిన్నప్పటి నుంచి అయినా సరే మా నాయనమ్మ చనిపోయేంత వరకు ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా సరే నేను నాయనమ్మ అని సంబోధించి మాట్లాడను అమ్మనే మాట్లాడతాను సో మీకు తెలియాలి కాబట్టి నాయనమ్మ అని చెప్తున్నాను ఈ ప్రపంచంలో నాకు ఎంతో ఇష్టమైన ఎవరు అడిగినా గానీ ఎప్పుడైనా సరే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మా నాయనమ్మ నాకు మా నాన్న అమ్మ కంటే కూడా నాకు ఎక్కువ బాండింగ్ రిలేషన్షిప్ ఉంది మా నాయనమ్మతోనే సో చిన్నప్పటి నుంచి నన్ను ఎంతగానో బాగా చూసుకుంది నేను మా నాయనమ్మకే బాగా అలవాటు మేము మా స్టడీస్ కోసం మేము వేరే దగ్గరికి వెళ్ళినా భద్రాచలం వెళ్ళినా సరే నాకు ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా గానీ కాని మా నాయనమ్మని చూస్తే తగ్గేది మా డాడీ తీసుకెళ్లి చూపిస్తేనే నాకు జ్వరం అనేది తగ్గేది హాస్పిటల్స్కి వెళ్ళినా గానీ తగ్గేది అసలు కాదు సో ఇంకా మీరు అర్థం చేసుకోండి మా నాయనమ్మకి నాకు మధ్య ఉన్న రిలేషన్ అనేది నేను మా బావ చనిపోయినప్పుడు కూడా చెప్పాను కదా మా నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టము అనేసి సో తను చనిపోయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇది లెవెంత్ మంత్ అనమాట ఈ రోజు సంవత్సరికం చేస్తున్నారు నాయనమ్మకి వెళ్ళాలని చాలా ప్రయత్నించాను కానీ వెళ్ళలేకపోయినాను చాలా అంటే చాలా అన్ని గుర్తొస్తున్నాయి ఒక త్రీ డేస్ నుంచి అన్ని అంటే అన్ని నాకు ప్రతి నెల నాయనమ్మ చనిపోయింది జూలై ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీలో లో చనిపోయినారు సో నాయనమ్మ చనిపోయిన ప్రతి నెల ట్వంటీ నైన్త్ వస్తుందంటే నాకు ట్వంటీ టూ ట్వంటీ థర్డ్ అలా అప్పటి నుంచి కలలో కనిపిస్తూనే ఉంటుంది అంటే ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వస్తుంది అనేసి అని అంటారు ఏమో నాకైతే తెలీదు ఇంకొక విషయం ఏంటంటే నేను దగ్గరుండి చూసిన మొదటి వ్యక్తి చనిపోయింది మా నాయనమ్మ అండి లాస్ట్ శ్వాస తీసుకునేటప్పుడు నేను నా చేతుల్లో నేను మా డాడీ మా మమ్మీ ఉన్నాము సో ముందే వెళ్ళున్నాము పోయినసారి లాక్డౌన్ అయిపోయింది మనకి జూన్ ఫస్ట్ కల్లా అయిపోయింది జూలైలో కొంచెం నాయనమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉండేసి ఇలా కొంచెం ఇదైపోయిందంటే మమ్మీ అక్కడే ఉన్నారు చెప్పేసరికి వెళ్ళున్నాము అక్క మేము అందరం కలిసి అందరం కార్ మాట్లాడుకొని వెళ్ళున్నాము ఒక త్రీ డేస్ మంచిగా ఉంది మేము మేము సండే వెళ్ళున్నాము నాయనమ్మ బుధవారం అలా చనిపోయి ఉన్నారు బాగున్నప్పుడు నాతో సాటర్డే మాట్లాడింది అమ్మా నేను వస్తాను నన్ను రమ్మని చెప్పింది ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు రా అమ్మ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మాతో లేవు ఎప్పుడు స్టడీస్ ఇలానే ఉంటావు కదా అక్క కూడా వస్తావు అంటుంది కదా భద్రాచలం వెళ్దాం రామ్మ అనేసి చెప్పున్నారు చెప్తే సరే అమ్మా వస్తాను నువ్వైతే జాగ్రత్తగా ఉండని నేను అక్కడ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఊర్లో ఉంటారు కదా అన్నతో కూడా మాట్లాడాను ఇంకోటి ఏంటంటే కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగిన వన్ ఇయర్ బ్యాకే నాయనమ్మ కొంచెము లంగ్స్ ప్రాబ్లము అలా ఉండి హార్ట్ కూడా ఒక ఫోర్ పార్ట్స్ ఉంటాయి కదా త్రీ పార్ట్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయనేసి చాలా బ్రీత్ అనేది తీసుకోలేకపోయింది అప్పుడు నేను అక్కడే ఉండబట్టి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళున్నాను అంటే పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చినారు నేను తీసుకెళ్లాను సో వన్ ఇయర్ అంతా బాగుంది కరెక్ట్ గా వన్ ఇయర్ కి అలా వచ్చింది ఇంకోటి డాక్టర్ ఏం చెప్పారంటే మాకు అప్పుడు కరెక్ట్ గా వన్ ఇయర్కి ఒకసారి ఇలా వస్తుందమ్మా అప్పుడు హాస్పిటల్కి తీసుకురావాలని కానీ నాయనమ్మకి మళ్ళీ వచ్చేసరికి మేము తీసుకెళ్లాలనుకున్నా అక్కడ తీసుకెళ్లాలనేసి అనుకున్నారు ఇట్లా వచ్చింది అనేసి మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే తీసుకెళ్దామా వద్దా అనేసి మాట్లాడితే డాక్టర్స్ తో మాట్లాడితే వద్దు ఏజ్ కదా ఇంకొకటి చనిపోయే అప్పటికి నాయనమ్మకి నైన్టీ సిక్స్ ఇయర్స్ మనకు కూడా అంత ఎనర్జీ ఉండదు నాయనమ్మ అసలు ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ ఆరుగురు పిల్లల్ని సాకి ఎంత ఎంత పెద్ద చేసి ఒక హండ్రెడ్ మెంబర్స్ అలా ఉంటారండి మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అంత మందిని చేసిందంటే చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు మనం ఇప్పుడు తీసుకున్న ఫుడ్తో పోలిస్తే వాళ్ళకి అప్పట్లో ఎంత కష్టపడి వాళ్ళని పెంచి ఉంటుంది అలాగే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచిందో మా మనవరాలని మనవళ్ళని కూడా అంతే పెంచింది ఇంకొకటి అందరికి నేను బాగా చిరాకు కానీ మా నాయనమ్మ ఓ పిగ నన్ను చూసుకునేది ఇంకా చూడండి నాకైతే అంత ఇష్టము మా నాయనమ్మ అంటే ఇక ప్రాణం అనుకోండి కానీ అమ్మ చనిపోయినప్పుడు ఆ అసలు నిద్ర పట్టలేదు ఆ త్రీ డేస్ నిద్రే పట్టలేదు అక్కడే ఉండిపోయినాము డాడీ నేను మమ్మీ అందరూ ఉన్నారు కానీ వాళ్ళందరూ పడుకున్నారు మిడ్ నైట్ లో చనిపోయినారు సో నాకు ఇష్టమని చెప్పాను కదా అసలు నిద్ర పట్టలేదు తినబుద్ద ఏది కాదు అమ్మకేంది ఇలా ఉంది అనేసి నేను వెళ్ళాను కాళ్ళు అంతా నొక్కేటప్పుడు కూడా అనేసి అంతే ఇంకా లాస్ట్ లో కూడా మాట్లాడే పోయినాము మా నాయనమ్మతో అనేది అదొక బాధ ఉంది ఫోన్ లో మాట్లాడున్నాను సాటర్డే ఈవినింగ్ ఫోన్ లో మాట్లాడాను సండే మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరున్నాము కానీ అప్పటికి నాయనమ్మది మాట అనేది పడిపోయింది కానీ త్రీ డేస్ అలానే ఉన్నారు చాలా అంటే చాలా ఏమంటారు నా లైఫ్ లో చాలా అంటే చాలా సాడ్ మూమెంట్ అండి నేను చెప్తున్నాను కదా నాకు ప్రాణం ప్రాణం అని చెప్పొచ్చు ఇంకా మన ఆయనమ్మ అంటే ఇంకా వేరే రూపంలో చెప్పలేము మనకేమి పెట్టాల్సిన అవసరం లేదండి మన నాయనమ్మ అమ్మమ్మలు ఇలా మనతో పేరెంట్స్ కానీ ఎవరినైనా కానీ చాలా మంచిగా చూసుకోండి అండి మన్ని ఇంతవరకు తెచ్చారంటే వాళ్ళు ఎంత కష్టపడితే మన ఇక్కడి వరకు తెచ్చుంటారు కదా ఒకసారి మీరు కూడా ఆలోచించండి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను కొంచెం మూర్ఖుల్లో ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను మనకి ఒక రోజు ఆ స్థితి వస్తుంది అనేది మన నాయనమ్మని చూస్తే నాకు అర్థమైంది ప్రతి ఒక్క మనిషికి మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ ఆపదలో ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలండి మన పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో అలా ఇలా వేస్తారు కానీ అది అస్సలు కరెక్ట్ కాదండి మన పుట్టిన దగ్గర నుంచి పెద్దగా అయ్యే వరకు మన ఇప్పుడు నాయనమ్మల్ని అమ్మమ్మల్ని ఎలా చూస్తామో మీ పిల్లలు కూడా అలానే మీరు ఎలా చూస్తారు ఎలా ట్రీట్ చేస్తారు అనేది చూస్తారు కదా సేమ్ మీకు కూడా అదే సిచ్యువేషన్ వస్తుందండి నేను దగ్గరుండి మా నాయనమ్మ పరిస్థితి చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా బాధిస్తుందండి కానీ నైన్టీ సిక్స్ ఇయర్స్ అనే కానీ నాయనమ్మ అసలు అలా అసలు నైన్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నట్టే అనిపించేది కాదు ఇప్పుడు అసలు ఏ విధంగా చెప్పాలి నాయనమ్మ గురించి ఎంత చెప్పినా వేస్ట్ అండి మా నాయనమ్మ గురించి అంత కష్టపడింది అంటే అందరూ కష్టపడి ఉంటారు కానీ ఏమీ లేకుండా ఒక దగ్గరికి బతకడానికి వచ్చి అంత ఎంత లెక్క అనమాట చాలా పెద్ద ప్లేసెస్ అందరికీ అన్ని విధాలుగా ల్యాండ్స్ అయితేనేమి అన్నీ సమకూర్చి అసలు ఎంత డేర్ ఉండాలండి తా తాతయ్య నేను పుట్టినాక టూ అండ్ హాఫ్ ఇయర్స్ చనిపోయి ఉన్నారు చూడండి అప్పటి నుంచి ఒంటరిగా ఒకరితో పెట్టించుకునేది కాదు తనంతటి తనే బతికిందనమాట అంటే పొలాలు కానీ ఏదైనా తనకున్న దాంట్లో దున్నుకొని అలా ఉండేదనమాట ఒకళ్ళ దగ్గర చేయి చాసి ఆశించే మనస్తత్వం మన నాయనమ్మది కాదు అలా ఉంటానండి పెద్దవాళ్ళందరూ అలా ఉంటారు కదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్లా తేడాగా చూడకుండా ఇప్పుడు మనకి ఒక రోజు ఆ పరిస్థితి వస్తుంది కదా సో మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మంచిగా చూసుకోండి మన మనని వాళ్ళు చూసుకున్నారు కాబట్టి మనము ఈ స్టేజ్ లో ఉన్నాము మన్ని వాళ్ళు పట్టించుకోకపోతే మనకి ఈ లైఫ్ అనేది వచ్చేది కాదు వాళ్ళు లేకపోతే మనం లేమంట అందరూ అమ్మ ప్రేమ గొప్పది అని అంటారు కదా నా విషయంలో అయితే అమ్మకంటే ఎక్కువ కూడా నేను నాయనమ్మకే ఎక్కువ ప్రేమగా ఉన్నాను తనే నన్ను ఎక్కువ ప్రేమగా చూసింది అంటే మా అమ్మ ఇష్టం లేదని కాదు మా అమ్మ అంటే కూడా ఇష్టమే కానీ ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను మా నాయనమ్మకే ఇస్తానండి ఇంకోటి ఏంటంటే వెళ్లాలని చాలా అనుకున్నాను కానీ అది అదొకటి బాధ అనిపిస్తుంది నా దుఃఖాన్ని అయితే ఆపుకొని మరి మాట్లాడుతున్నా మరి ఏడిస్తే కూడా బాగోదు కదా అనేసి ఇలా మాట్లాడుతున్నాను సో ఈ రోజు అక్కడికి వెళ్ళలేకపోయినా మా అమ్మకి ఏదో ఒకటి వండి పెట్టాలి ఉంటాయి కదా సెంటిమెంట్స్ ఇలా నా అమ్మకి నచ్చినవి ఏమేమి చేసి పెట్టాలి అనేసి అనేవి నేను చేశాను ఇంకొక నాన్ వెజ్ ఐటమ్ కూడా మా అమ్మకి చాలా ఇష్టము కానీ నాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేను చేయలేకపోయినా అక్కడ డాడీ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు మళ్ళీ ఇది కోవిడ్ కాబట్టి కొంచెం చిన్నగా చేస్తున్నారు అండి ఆ పిక్స్ కూడా మీకు పెడతాను చూడండి సో నేను ఒక్కటే అండి చెప్పేది ఏ రిలేషన్ అయినా కానీ ఎంత బాండింగ్ ఉండాలండి ఇలా పెద్దవాళ్ళని పక్కకు పెట్టడము ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడము ఇది అస్సలు కరెక్టే కాదు మనకి ఒక రోజు ఆ రోజు వస్తుంది అనేది గుర్తు పెట్టుకొని మనని వాళ్ళు ఎలా సాకారు అనేది గుర్తు పెట్టుకొని మరి వాళ్ళని చూసుకోండి ఎవరైనా అండి ఇప్పుడు మన పేరెంట్స్ ఎలాగో మనకు వచ్చే హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే ఇద్దరు ఈక్వలే అలానే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అవంతా వేస్ట్ అండి మనం ఉన్న రోజులే హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఉన్న రోజులు మనకి నచ్చినట్లు ఉంటే చాలండి ఇలా నాయనమ్మకి ఇష్టమైన అన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి చేసి పెట్టాను కదా అందరూ ఉంటారు వాళ్ళు వాళ్ళ సన్స్ చేసుకోవాలి వాళ్లే చేసుకోవాలి ఆడపిల్లలు చేసుకోవద్దు అనేసి చెప్తారు కానీ ఏముందండి మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఎలా చేసినా ఏం కాదండి పెడితే ఏమైతుంది మన ఇన్ని రోజులు చూసుకోలేదా నా వరకైతే ఏం పట్టించుకోనండి నేను నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం కదా అందుకే నేను మా అమ్మకు నచ్చినవన్నీ చేసి పెట్టున్నాను అమ్మ అమ్మనైతే చాలా మిస్ అవుతున్నా ప్రతి రోజు గుర్తొస్తుంది ఏదో ఒకటి మా మమ్మీ డాడీతో షేర్ చేసుకోలేని కూడా మా నాయనమ్మతో షేర్ చేసుకున్నాను నేను లవ్ యూ అమ్మ ఐ మిస్ యూ మీకు చూపిస్తాను నాయనమ్మది ఈరోజు డాడీ వాళ్ళు అందరు చేసిన అనేసి చూపిస్తాను సో ఏం లేదండి అందరూ హ్యాపీగా ఉండండి ఫ్యామిలీ మెంబెర్స్ని బాగా చూసుకోండి ఉన్నప్పుడే చూసుకుంటాం లేనప్పుడు ఏమి ఎన్ని ఏమి పెట్టినా కానీ వాళ్ళు తినరు చేయరు అవి మనమే తింటాము ఉన్నప్పుడైతే జాగ్రత్తగా చూసుకోండి మన ఫ్యామిలీ ని నాయనమ్మని తాతయ్యని అమ్మమ్మని అందరినీ మంచిగా హ్యాపీగా ఉండండి అండి ఇవన్నీ టెన్షన్స్ ఇవంతా కామన్ గానీ అందరినీ హ్యాపీగా చూసుకోండి సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్